నమస్తే దోస్తో, నా పేరు దిగర్ రాజు. వెల్కమ్ టు చింటూ వీడియోస్. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ వచ్చింది, మస్తు డిస్కౌంట్స్ ఉంటాయని చెప్పేసి మనకు అవసరం లేని వస్తువులు మనం కొనలేం కదా. అందుకే బాగా ఆలోచిస్తే ఒక వైర్లెస్ మౌస్ కొందాము, మనకు మస్తు అవసరం ఉంటుంది అనిపించింది. ఎడిటింగ్ కైనా ఆఫీస్ యూస్ కైనా చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకే నేను ఈ జీబ్రోనిక్స్ వల్ల స్పీడీ అనే మౌస్ ని ఆర్డర్ పెట్టడం జరిగింది. ఇది 198 రూపీస్ పడింది మనకి. ఇది చేతితో పట్టుకోవడానికి చాలా కంఫర్ట్ గా ఉంటుంది అన్నమాట. అలా డిజైన్ చేశారు దీన్ని. అలాగే దీనికి 6 బటన్స్ ఉంటాయి, అవేంటో చెప్తాను. ముందుగా మనం అన్బాక్సింగ్ చేసి బాక్స్ లో ఏమున్నాయో చూద్దాం. మన బాక్స్ లో మౌస్ ఉంది, అలాగే ఒక యూజర్ మాన్యువల్ కూడా ఉంది. కావాలంటే అవన్నీ చదువుకోండి, అందులో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయనేది మనకు మొత్తం ఇందులో ఉంటాయి. అండ్ ఇప్పుడు మౌస్ చూసినట్టయితే ఇలా చేతిలో పట్టుకోవడానికి కంఫర్ట్ గా ఉండేలా డిజైన్ చేశారు అనమాట. సో ఈ మౌస్ కి 6 బటన్స్ ఉంటాయని చెప్పాం కదా. ఒకటి లెఫ్ట్ రైట్, ఆ మిడిల్ స్క్రోల్ బటన్ తో పాటు ఆ స్క్రోల్ బటన్ పైన ఒకటి బ్లాక్ కలర్ బటన్ కనిపిస్తుంది కదా, డిపిఐ బటన్. అండ్ సైడ్ కి 2 బటన్స్ ఉన్నాయి. ఈ సైడ్ బటన్స్ ఆ డిపిఐ బటన్ ఎలా పనిచేస్తుందో చెప్తాను. ఈ బటన్స్ క్వాలిటీ చూడండి, అంత గొప్పగా ఏం లేదు. ఓకే, 200 రూపీస్ కి వర్త్ అన్నమాట. ఇక్కడ కింద చూసినట్టయితే ఇక్కడ బ్యాటరీ కంపార్ట్మెంట్ ఉంది. ఇక్కడ 2 AAA బ్యాటరీస్ వేయాలి. మన రిమోట్ లో ఇస్తాం కదా చిన్న బ్యాటరీస్, అవి వాచ్ లో వేసేవి కాకుండా రిమోట్ లో వేసే చిన్న బ్యాటరీస్ వేయాలి. ఇక్కడ కింద మనకు రిసీవర్ ఇచ్చారు, యుఎస్బి వైఫై తోటి కనెక్ట్ అవుతుంది. 2.4 GHz వైఫై తోటి కనెక్ట్ అవుతాయన్నమాట ఇవి రెండు. సో ఇప్పుడు ఈ రెండింటిని మనము ల్యాప్టాప్ కనెక్ట్ చేసి చూద్దాం. సో ముందుగా మనం ఈ రిసీవర్ ని తీసి ల్యాప్టాప్ కనెక్ట్ చేద్దాం. సో కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం మౌస్ లో బ్యాటరీస్ వేయాలి కదా. సో చిన్న బ్యాటరీస్ ఇవి, ఈ బ్యాటరీలు రెండు వేసేసి ఈ బ్యాటరీస్ మనం సపరేట్ గా కొనుక్కోవాలి, వాళ్ళు ఇవ్వలేదు. ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది కదా, ఆన్ ఆఫ్ బటన్ ఆన్ చేశాను. సో కంటిన్యూస్ గా లైట్ వచ్చిందంటే కనెక్ట్ అయిపోయింది అన్నమాట. సో చూడండి, యా పనిచేస్తుంది, కనెక్ట్ అయిపోయింది. సో ఇందులో డిపిఐ బటన్ ఉంటుంది అని చెప్పాను కదా. ఆ డిపిఐ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను మౌస్ మూవ్ చేస్తుంటే కర్సర్ ఎంత చాలా స్లోగా మూవ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఆ డిపిఐ బటన్ కనుక మనం ఒకసారి క్లిక్ చేస్తే మోడ్ 2లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు అంటే కర్సర్ స్పీడ్ పెరుగుతుంది అన్నట్టు, నేను మౌస్ ఎక్కువ మూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 3rd మోడ్లో పెట్టాను, ఇప్పుడు ఇంకా ఎక్కువ స్పీడ్గా కొంచెం జరిపినా కానీ ఎక్కువ జరుగుతుంది అన్నట్టు, అలా డిపిఐ పనిచేస్తుంది. 3 మోడ్స్ ఉంటాయి ఇందులో. ఈ మౌస్కు ఉన్న సైడ్ బటన్స్ని మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మనము మౌస్ మేనేజర్ అనే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి సాఫ్ట్వేర్. సో ఇక్కడ యాడ్ బటన్ కొట్టండి. సో అక్కడ మౌస్ బటన్ 4 నేను సెలెక్ట్ చేసి ఆ ఫీల్డ్ సెలెక్ట్ చేసి నేను ఇక్కడ డిలీట్ అని ఇస్తున్నా. డిలీట్ బటన్ నొక్కితే అక్కడ తీసేసుకుంటుంది అది. సో డిలీట్ అనే ఫీచర్ని మనం మౌస్ నుంచి యూజ్ చేసుకోవచ్చు ఇప్పటి నుంచి. అలాగే మౌస్ బటన్ 5లో నేను బ్యాక్ స్పేస్ ఇస్తున్నాను చూడండి. ఇక మనం మౌస్ మేనేజర్ని క్లోజ్ చేసేస్తాం, ఇక పని లేదు. ఇప్పుడు మీకు చూపెట్టడానికి ఇక్కడ నోట్ ప్యాడ్ ఓపెన్ చేశాను, ఇక్కడ ఏదో ఒకటి టైప్ చేసి మీకు చూపిస్తాను. సో ఇక్కడ కర్సర్ని మధ్యలో పెట్టేస్తాను. పెట్టేసి ఇప్పుడు మనం డిలీట్ ఇచ్చాం కదా 4, అంటే కింది బటన్, ఆ 4 డిలీట్ కొడతాను చూడండి. మన కర్సర్కి రైట్ సైడ్ ఉన్నాయని డిలీట్ అవుతున్నాయి, ఆ స్పేస్ పోయింది డిలీట్ అవుతున్నాయి. అండ్ ఇప్పుడు బ్యాక్ స్పేస్ కొడతాను, బ్యాక్ స్పేస్ కొడితే కర్సర్కి లెఫ్ట్ సైడ్ ఉన్నాయని డిలీట్ అవుతూ ఉంటాయి. ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి, మధ్యలో ఎక్కువ స్పేస్ పెట్టి చూపిస్తాను. అండ్ ఇప్పుడు చూడండి, డిలీట్ కొడుతుంటే రైట్ సైడ్ పోతున్నాయి అండ్ బ్యాక్ స్పేస్ కొడుతుంటే ఇలా లెఫ్ట్ సైడ్ పోతుంది. సో అలా ఈ బటన్స్కి మనము ఏ ఫంక్షన్ అంటే ఆ ఫంక్షన్ మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో ఇంతే గైస్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చింటూ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.